ఉక్రెయిన్లో చిక్కుకున్న ముగ్గురు మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రులు నాకు సమాచారం అందించడంతో వారి పిల్లల వివరాలను ఎంబాసీకి పంపించడం జరిగింది. అక్కడ చిక్కుకున్న పిల్లలతో బండి సంజయ్ అన్న గారితో మాట్లాడించి ధైర్యం తెలపడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మాయి కూడా వీడియో కాల్లో ఉంది. మీ వాయిస్ వింటే కొంచెం తనకు ధైర్యం ఉంటదేమో అన్న. వీడియో కాల్ ఏమన్నా పాజ్ చేద్దాం. అన్న అన్న ఒక నిమిషం అన్న, స్పీకర్ ఆన్ చేస్తున్నాను అన్న. అమ్మా సంజయ్ అన్న ఉన్నారు స్పీకర్ లో, మాట్లాడవా? నమస్కారం చెప్పమ్మ. అది చెప్పమ్మా, నీకు ఇప్పుడు భయం అనిపిస్తుంది అన్నాడు. వాళ్ళు ఓన్లీ ఫార్మీ ఉండే వాటిని మాత్రం అటాక్ చేస్తున్నాం పబ్లిక్.